कर्नूल जिला प्रजलकु अंदरिकी मुंदुगा ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटुन्नानु। रायलेलिन रतनाल सीम मन रायलसीम, वर्षालु पडिते वज्रालु एरुकुने प्रांतं मन रायलसीम। ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజధాని అడిగే హక్కు ఎవరికైనా ఉందా అంటే అది రాయలసీమ వాళ్ళకి। ఎందుకంటే శ్రీభాగ ఒప్పందం ప్రకారం మన రాయలసీమకు రాజధానిని ఇస్తానని చెప్పినారు। కర్నూలులో ఉండే రాజధానిని తీసుకొని పోయి హైదరాబాద్ లో పెట్టినారు। మన వెనకబాటు తనాన్ని చూసి మన నష్టపోయిన ప్రాంతం అని చెప్పి ఈ రోజు మన రాయలసీమకు రాజధానిని అడిగే హక్కు ఉంది। ఈ రోజు పొద్దున లేస్తే ప్రతి ఒక్కరు కూడా టీవీలల్లో పేపర్లల్లో చూస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులదే త్యాగమైతే శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55,000 ఎకరాలు ఇచ్చినా మనది త్యాగమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి। శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికి 40 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ 98 జీవో ప్రకారం ఉద్యోగాలు కావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు। మనవి కష్టాలు కాదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాత్రమే। జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి రాయలసీమ రైతాంగం పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు। జీవో నెంబర్ 120 తీసుకొని వచ్చి రాయలసీమలోని విద్యార్థుల పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు। అనంతపురంలో ఎయిమ్స్ ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని అనంతపురంలో నిర్మించకుండా మంగళగిరికి తరలించి అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు సార్। రాయలసీమ ప్రజలతో కానీ, రాయలసీమ ప్రజా ప్రతినిధులతో కానీ, రాయలసీమ మేధావులతో కానీ చర్చించకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానిని పెట్టి రాయలసీమ ప్రజల గొంతు కోసినాడు సార్, ఇదే నారా చంద్రబాబు నాయుడు। కాబట్టి రాయలసీమ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలా? మొన్న జరిగిన ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాలుంటే 49 అసెంబ్లీ స్థానాలలో ఈ చంద్రబాబు నాయుడిని ఓడగొట్టినారు। మొన్న కర్నూలుకు వచ్చి పోయిన మాట్లాడిన మాటలకి ఈసారి మిగిలిన 3 స్థానాలలో కూడా ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని। ఈరోజు ఇంత గొప్ప వేదిక నుండి ఇన్ని వేల మంది సమక్షంలో మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నా సార్। ఈ రాయలసీమ ప్రాంతం నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ, చివరి నమ్మకం మీరే సార్। కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి, విజయవాడను అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి, కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్। ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళని అడిగితే ఏరా ఏం చేస్తానరా అని అడిగితే అన్న హైదరాబాద్ లో జాబ్ చేస్తానన్న, అన్న బెంగళూరులో చదువుకుంటానన్న, అన్న మెడ్రాస్ లో కోర్సు చేస్తానన్న అంటున్నారు। ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా, ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా, మనం ఒక రాజధానిని నిర్మించలేమా, మనకు ఆ శక్తి లేదా, మనకు ఆ తెలివి లేదా, మనకు ఆ ఆలోచన లేదా, మనకు ఆ వనరులు లేవా? ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకోండి, ఈరోజు